చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా అవసరం, మీరు ఉన్నారా అవసరం, మీరు ఉన్నారా అవసరం. ఆ రోజు కూర్చోండి, మా తల్లిని అవమానించలేదు. శర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం లేదా మాట్లాడవచ్చు, గుర్తుపెట్టా ఒక్క నిమిషం లేదా మాట్లాడండి. ఏ నేను మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడా? మేము ఏనాడు మాట్లాడా? మా సభ్యులు ఏనాడు మాట్లాడా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డారు. సింగల్ నిలబడ్డారు, సింహంగా గుర్తుపెట్టు, సింగల్ నిలబడ్డారు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ వచ్చాక సభ వైఖరి చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు అన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు అన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. పది మంది, జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము, మేము మనుషులు కాదా? సొంత తల్లిని అవమానించారు సార్ ఆ రోజు. మామూలు కూడా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మారదు ఎట్లా అధ్యక్ష? ఎందుకు బయట చేస్తారో మాకు తెలుసు. మీరు అక్కడే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు. సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు సందర్భం సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాల్లో వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం సందర్భం మాట్లాడకుండా ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ఓందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పులేని దాన్ని మీరు సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, సమర్థించట్లేదు సార్. అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్స్ హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు. ఈ సభలో ప్రారంభమైందంటే ఈరోజు 2-3 సార్లు మాట్లాడకూడదు అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా ఉండండి. అంతమంది ఎందుకండి ఒకసారి మాట్లాడు, అంతమంది ఎందుకు, అంతమంది ఎందుకు? అవాస్తవం కాదు, అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అవాస్తవం, ఆవిడ మాట్లాడే అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష, మరి వింటే మీరు నా మాట వినండి, వినండి, మేము వినండి. మా సభ్యులు మాట్లాడింది అవాస్తవం అన్నా అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి, 3 సిలిండర్కి ఇంతమంది చెప్పి
అరే ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి వినండి, మరి మూడు తెలుగులు మీరు ఇస్తున్నారు అధ్యక్ష, అధ్యక్ష మూడు తెలుగులు ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు, మే నెలలో అధికారంలోకి వచ్చారు, మొన్న మొన్న ఒక సెలవు ఇచ్చారు. వినండి మరి, అధ్యక్ష ఇక్కడ మూడు గ్యాస్ సిలిండర్లు అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి చేసుకొని, అధ్యక్ష అమ్మా అన్నది గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో, సారీ ఉచిత సిలిండర్ల విషయంలో మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు, అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి రెండు సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అబద్ధ అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మా పాలక పక్షంగా మాకు ఉంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం, మీరు చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసి అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు దీక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి దీక్ష? 2014 నుంచి 2019 వరకు 4,398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2,938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానం జరిగింది. మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాలా. ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3,338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గోండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు వదిలేయండి, లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. బయట పేపర్లో బయట ఏమి రాసి ఇక్కడ ఏమి దానికి లేబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు. కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు, ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేళ్ళకు మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు, ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదు అని అడిగితే ఎందుకు తడుపుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి
కనీసం రిక్వెస్ట్ లేకుండా పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీ ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడేమో మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూర్త డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆ ఎక్కడ మెడికల్ కాలేజీ కట్టాడు వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని, లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారు లేదు మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేళ్ళు మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి సెమట్లు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి ఇప్పుడు రాత్రులు రాసి ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజీ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు? పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు? మరి ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలు ఉన్నారో ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఏ రోజు అంటే ఆ రోజు పెడతాం.